పోయి కూడా దాని మీద చావకుండా గుర్తులో చచ్చిపోయాడు కదా. ఎందువలన? ఇంట్లో వాళ్ళకి వాడి ఆస్తి కావాలి కానీ వాడి అస్థికలు వద్దు. అస్థికలు అంటే వద్దు. తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతారు? అన్ని సచ్చేగా కాల్చేస్తారు. కాల్చేసిగా గోదావరిలోనో ఈ గంగలోనో వేసేస్తారు. కనీసం ఆడికి సంబంధించిన ఒక గోరు కానీ, ఒక ఇంటుకు కానీ, ఒక ఎముకు కానీ ఇంట్లో పెట్టుకుంటారా? బాబోయ్ అంటారు. ముట్టుకుంటే చిచ్చి అంటారు. అంటే వాడు బాగా యాక్టివ్గా సంపాదించినప్పుడు బాబాయ్ అంకుల్ ఇంటి మీద పెంకుల్ అంటారు, పోతే బాబోయ్ అంటారు. అవునా? అందుకని మన వాల్యూ మనం బతుకున్నంత కాదు. బతుకున్నప్పుడు మనం వాల్యుబుల్ పనులు చేయాలి. అవునా కదా? వాల్యుబుల్ పనులు అంటే ఏమిట్రా? మంచి పనులు అంటే ఏమిట్రా? దేశము మెచ్చే పనులు చేయాలి. అవునా? ఓ కాకి వెళ్తుంది, అలా వెళ్తుంటే ఓ నదిలో పెద్ద ఏనుగు శవం పోతుంది. ఏనుగు కాకి ఎంతసేపు తింటది? ఓ 2-3 నెలలు తిన్నా అవ్వదు కదా, ఇంత అంత తింటే ఆహా పండగ అని ఆ ఏనుగు మీద పడుకుని ఆహా ఏ మీద వచ్చి అని తినేస్తుంది. కొంచెం తినడం, ఆ నదిలో నీళ్ళు తాగడం, కొంచెం తినడం, కొంచెం నీళ్ళు తాగడం, అదే ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ కదా, దాని మీద పడుకుంది. ఫుడ్డే బెడ్డు, ఫుడ్డు బెడ్డు అదే, అలా వెళ్ళిపోతుంది. ఇంతకంటే లైఫ్ ఉంటుందా అని అనుకుంది అది. కానీ కాలం ఎప్పుడు ఒకలాగే ఉంటుందా? నాకు కూడా మీ అంత జుట్టు ఉండేదా? మరి ఏమైంది ఇప్పుడు? ఎకరం గాలి, ఎకరం గాలి అయిందా? కాలం ఏం చేస్తుంది? అలా గాలి చేస్తూ ఉంటుందే. నాకు జుట్టు ఉంది ఒత్తుగా అని తెచ్చిపోవడానికి ఏం లేదు. అర్థమైందా? కాలం ఈ ఏను ఏం కంగారు పడకండి. అర్థమైందా? పట్టుదల ఉండాలి, పట్టుదల ఉన్న వాళ్ళ ఏనుగు శవం మీద పడుకుని తినేసి నీళ్ళు తాగేసి వెళ్ళిపోతుంది. వాట్ ఏ లైఫ్ అనుకుంది. తన పడుకుంది, అలా పడుకుంటే అని సౌండ్ వచ్చింది. ఏమిటో అని కళ్ళు తెచ్చింది. అది కళ్ళు తెరిచే అలా చూసే లోపల కింద అది లేదు ఏనుగు. ఎందుకని? అబ్బా ఏ పేరు అండి? పేరు అంతేమ్మ. గౌతమి నది తీరా కొట్టినమ్మా చెప్పండి. ఎక్కడున్నాయి? ఏ నీళ్ళలో ఉన్నాయి తెలుసా? ఈ నది ఎందులో కలుస్తుంది? నది ఎందులో కలుస్తుంది? నది అలా ఏనుగు శవం కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఎందులోకి వెళ్ళిపోయింది? సముద్రంలో పెద్ద పెద్ద తిమింగలాలు, మొసళ్ళు, కసక్ మనం ఆమెకాయ నంచుకుంటాం కదా పెరుగన్నల్లా, అలా నంచేసుకున్నాయి. దేన్ని? ఏనుగు పంచేసుకున్నాయి, చించేసుకున్నాయి. అక్కడ అసలు ఏనుగు పీనుగు ఏమి లేవు అక్కడ. ఇప్పుడు ఎక్కడుంది కాకి? ఎగిరింది, భయం వేసింది, ఎగిరిపోయింది. ఎక్కడుంది ఇప్పుడు? సముద్రం మధ్యలో గాలిలో ఉంది. ఎటు చూసినా ఎంతసేపు ఎగురుద్ది? ఎంత గొప్ప గజయీతగాడైనా సముద్రం మధ్యలో పడేస్తే ఎంతసేపు ఈత్తాడు? శక్తి ఉంటుందా? ఒడ్డు ఉండాలి కదా, గమ్యం ఉండాలి కదా. స్వామి వివేకానంద ఏం చెప్పారు? యువర్ డెస్టినీ ఇన్ యువర్ హ్యాండ్స్. అవునా? ఇదేదో హ్యాపీగా ఉందని ఆ శవం మీద పడుకుంది. ఎగిరి ఎగిరి ఎగరలేక ఏమీ కనబడక వాడడానికి కూర్చోవడానికి ప్లేస్ లేక ఆ నీళ్ళలో పడి చచ్చు. అవునా? నేను మీకేం చెప్పాను? చార్వాకులు అంటే వాళ్ళు ఏమంటారంటే, చార్వాకులు హీనంగత్వ గృధం పిబేద్ ఈ భస్మీ బోధిస్తుందే, ఈ శరీరం ఎలాగా భస్మం అయిపోద్ది కదా, ఈ లోపల నెయ్యేసి తినేయండి. ఎలాగంట? బెగ్ బయ్యి బారు ఆర్ స్టీల్, అంటే అడుక్కునైనా అప్పు చేసైనా దొంగతనం చేసైనా మీరు ఎంజాయ్ చేసైనా అని చెప్తాడు. అది మంచి పత్తేనా? అది మంచి పత్తేనా? అది మంచి జీవితమైనా కాకి జీవితం? అందుకే ఏం చెప్తారు? కాకిలా కలకాలం బతికే కంటే దేనిలా బతకాలే? హంసలా బతకాలంటారు. అవునా? హంస పాలు నీళ్ళు వేరు చేస్తుంది. అవునా కదా? ఒరే మనోజ, ఏం పేరు? కౌశిక్. నీకు ఎప్పుడైంది ఓపెన్? లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 9. వెరీ గుడ్. సంధ్యావనం చేస్తున్నావా? ఎన్నిసార్లు? 2 పొద్దున సాయంత్రం. వెరీ గుడ్. నీకైందా సంధ్యావనం? ఎన్నిసార్లు చేస్తావు? 2 సార్లు. వెరీ గుడ్. పిల్లలు కదా చేయొచ్చు, 2 సార్లు చేస్తే చాలు. నేనా ఇలా సంధ్యావందనం చేయడాన్ని మనకి ఎందుకు నేర్పించారు అంటే, పూర్వం 3 కాలాలని సూర్యగమనాన్ని బట్టి లెక్కేసావు, తిరసంధ్యలు అంటారు. అర్థమైందా? అలా చేయడం ఆరోగ్యం.
త్రికాల సంధ్య. అర్థమైందా? మనం పొద్దున్నే లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకుని కాస్త జపం చేసి గాయత్రి ఉన్నవాళ్ళు గాయత్రి చేసి ఏదన్నా భౌతికత ఒక శ్లోకం చదువుకుంటే ఆ రోజు మనం ఫుడ్ పెట్టినట్టు. ఎవరికి? మన మనస్సుకి. రోజు మనం బాడీకి పెడుతున్నాంగా ఫుడ్, మన మనసుకు పెట్టాలో వద్దా? మరి రోజు మనసుకు ఫుడ్ పెట్టాలి. ఈ జంజము ఉపనయనం అయిన వాళ్ళు గాయత్రి చేయింది, ఖచ్చితంగా గాయత్రి చేయాలి. అంతేగాని కొంతమంది వీపుకోకూడని వాడతారు వేదవాళ్ళు, అందుకు కాదు వేసి ఆ ఉన్నారు అలాంటి, అలా ఉండకూడదు. అర్థమైందా? నాన్న రోజు గాయత్రి లేకపోయినా జపం మాత్రం చేయండి. చేతులు ఎత్తండి, చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏమన్నా కష్టమా? ఏమన్నా ఖర్చా? చేయచ్చా? చేయగలమా? ఒక్క 10 నిమిషాలు చేయండి. నేను మీ అందరికీ నేను బృందావనం మాలలు ఇస్తాను. మీ అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు కూడా చెప్పండి, మీకు కూడా. దీన్నే ఇంగ్లీష్లో ఏం చెప్తాం? విష్ యూ హ్యాపీ వినాయక చవితి. ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో నేను విష్ యూ హ్యాపీ వినాయక చవితి చెప్పాను, మీరేం చెప్తారు ఇంగ్లీష్లో? అవునా? ఈ సేమ్ టు చెప్పకండి, మీకు కూడా అని చెప్పండి, సరిపోదు. ఎవడు ఇంగ్లీష్లో చెప్పినా కూడా మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పండి. తెలుగు చాలా గొప్ప భాష, మనం తెలుగులో పుట్టాం, వెలుగులోకి వెళ్ళాలి. అర్థమైందా? ఈ తెలుగుని మనం చంపకూడదు. ఇక్కడ ఎవరైనా అమ్మని శవాన్ని పిలుస్తారా? ఇంగ్లీష్లో శవాన్ని ఏమంటారు? అది తెలుసుగా, అది బాగా చెప్పాడు కౌశిక్ గారు. కొట్టినమ్మా చెప్పట్లేదు, చేద్దాం. మమ్మీ అని పిలవరు, పిలవరుగా, పిలవరు కదా. మమ్మీ అంటే తెలుసుగా, ఎండిపోయినుగా తెలుగులో, ఎండిపోయిన శవం. అర్థమైందా? మీరు క్రికెట్ ఆడతారా? ఆడతారా? ఆడలే. కబడ్డీ ఆడతారా? ఆడలే. ఫుట్బాల్ ఆడతారు కదా, ఎరదీశారు ఆల్రెడీ. వాలీబాల్ అన్నీ ఆడండి, మీరంత మంచి ప్లేయర్లు అవ్వాలి. నానా చదువుతో పాటు ర్యాంక్స్ కూడా సంపాదించాలి, సారీ చదువుతో పాటు టాలెంట్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఉత్త ర్యాంక్లే కాదు, అదేనా, దాంతోపాటు సంస్కారం డెవలప్ చేసుకోవాలి. మీరందరూ నేను చెప్పకుండా ఏదన్నా శ్లోకం చెప్పండి, నేను వెళ్ళిపోతాను, నేను గోదరికెళ్ళను. నేను చెప్పకుండా ఏదో ఒక్క శ్లోకం ఏదైనా చెప్పండి, నేను వెళ్ళాలి. గొంతు నొప్పిగా ఉందిరా, మాట్లాడి మాట్లాడి చెప్పరా, ఏదో చెప్పా. నువ్వు తోపేహ చెప్పు, నువ్వు సోపేయాలరా ఇప్పుడు. ఏదో నువ్వు చెప్పరా, చెప్ప. కాలు పీకెత్తున్నాయి కదరా నీకు. కలిమిగల లోబి కన్నము విరసితముగ భేదమేలు చెలి చర్మ మేలు కాదా కులమిది అంబోది కన్న గువ్వల చెల్లెం. కొంచెం కొంచెం అర్థమైంది. మీరు శ్లోకం ఒకటి నేర్చుకుంటే సరిపోదా? అర్థం కూడా నేర్చు. భావన లేకపోతే ఏమవుతుంది? నువ్వు పెట్టలాంటి వాడు వెళ్తావు. పెట్టక ఫీలింగ్స్ ఏమో తెలియదు మీనింగ్స్. ఇప్పుడు రామచిలక రామరామ అంటదిగా, పుణ్యం వస్తుంది నిజమే. కానీ ఆ రామచిలక పిల్లి వచ్చి పట్టుకుంటే ఏం చేద్ది? రామ అందప్పుడు కిచకిచా. ఎప్పుడు మనం రామానాలే చావు వచ్చినప్పుడు అన్న, అవునా? అందుకని శ్లోకంతో భావం కూడా తెలుసుకో. నేను ఒక శ్లోకం చెప్పేస్తాను, చెప్పండి. నమో బ్రహ్మణ్య బ్రహ్మణ్య దేవాయ దేవాయ గో బ్రాహ్మణ గో బ్రాహ్మణ హితాయ చ హితాయ చ జగద్దితాయ జగద్దితాయ కృష్ణాయ కృష్ణాయ గోవిందాయ గోవిందాయ నమో నమః నమో నమః గోవిందా గోవిందా. శ్లోకం చెప్తే సరిపోయిందా? అర్థం చెప్పాలా? నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అంటే కృష్ణుడిని గోవింద అని కూడా అంటాం కదా. ఆయన గురించి ఏం చెప్తున్నారు? నువ్వు జగత్తుకి హితం చేసేవాడివి, నువ్వు గోవుల్ని రక్షించేటువంటి వాడివి, నువ్వు పెద్దలని పండితుల్ని ఆదరించేటువంటి వాడివి, అటువంటి నీకు నా ప్రణామములు. అదేందన్నా
కాబట్టి మనం ఆవులు రక్షించుకోవాలి కదా, నానా గోసేవ చేయాలి, గోరక్షణ చేయాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, దేశం ఆరోగ్యంగా ఉంటాం. నానా ఐ వెరీ హ్యాపీ, మీకు మాలలు ఇచ్చేస్తాను. ఓకేనా? సో మీ అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై.